క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ యువత బాగుపడాలన్నా, ఇంకా మన శరీరం బాగుపడాలన్నా, ఎవరు బాగుపడాలన్నా మరి మీరు కల్పిస్తారా అవకాశాలు, అంటే యోగా సెంటర్స్ కానీ మరి మీరు కల్పిస్తారా కల్పించారా? కంపల్సరీ రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉండాలి. అట్లాగే ఏదైతే మీరు అంటున్నారో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి, ఆ సెంటర్స్ ఉండాలి. ఖచ్చితంగా అవి ఈ ప్రభుత్వమే చేయాలనేది ఏం లేదు, చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది సార్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, మన తెలంగాణ చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేసినా అది ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా అది చెయ్యాలి, అది అవసరమే. ఎందుకంటే నా పాఠశాలలో కూడా యోగా గురువు ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ యోగాకున్న అవసరం నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అది సాధిస్తాం. అందుకోసమే సార్ యోగా చేయడం వల్ల మీకు అనుకున్నట్టు ఇంకా టాబ్లెట్స్ అక్కర్లేదు కదా మనం యోగా చేయడం. ఖచ్చితంగా ఖచ్చితంగా. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, మీ పేరు, క్వశ్చన్, అంతే, జస్ట్ క్వశ్చన్. చాలా మంది జెన్యూన్ ప్రాబ్లమ్స్ తో రెడీ ఉన్నారు అడగడానికి. మాట్లాడతారా? కానీ ఏంటంటే, సరే సరే, మేక్ ఇట్ ఫాస్ట్. రిక్వెస్ట్ ఏంటంటే, 10 మినిట్స్ ఉంది, ఎందుకంటే అవకాశం ఉంది. యోగా ఋషులు మునులు ఎంతో మంది మనకు అవకాశాలు ఇచ్చారు కదా అట్లా. నైనే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు నవీన రాణి. అమ్మా, ఇంతసేపు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే మన హెల్త్, ముఖ్యంగా మన ఫుడ్. ఫుడ్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈరోజు మనం తినే క్వశ్చన్ ఈరోజు మనం తినే తిండి మొత్తం కల్తీ అయింది. చాక్లెట్స్, బిస్కెట్స్, గప్చుప్, అన్నం, ప్రతి కూరగాయలు అన్నీ కల్తీ అయిపోయాయి. మనమే బాగాలేంది, మన జీవితం ఎలా బాగుంటుంది, దేశం ఎలా బంగారు దేశంలాగా ఎలా మారుతుంది, భారతదేశం అంటే ఎలా బాగుంటుంది. రేపటి బాలలు రేపటి ఇవాటి బాలలు రేపటి పౌరులు, అలాంటి బాలలే కల్తీ ఫుడ్ తిని నానా రకాల రోగాల పాలవుతుంటే ఎలా, దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు సార్? అమ్మా, ఫుడ్ విషయంలో ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడి వ్యవసాయం చేసినప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది అనేది అందరికి తెలుసు. కానీ రైతుకు సేంద్రియ ఎరువులు వాడితే వచ్చే లాభాలు కానీ, సేంద్రియ ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తే రావాల్సినటువంటి వాళ్ళకి లాభాలు కానీ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సేంద్రియ ఎరువులు వాడతారు, ఒకటి. రెండవది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. నువ్వు ఇది తిను అని మనం చెప్తే కాదమ్మా, అది నా ఆరోగ్యం బాగుండాలి, నేను ఫలాంది మంచిదే తినాలి అని అనుకున్నప్పుడు ఈ మార్పు జరుగుతుంది. కానీ సేంద్రియ ఎరువులతో వ్యవసాయంతో చేసినప్పుడే ఖచ్చితంగా అది మనం అనుకున్నటువంటి కల్తీ లేని మనకు దొరుకుతాయి కూరగాయలు కానీ ఏదైనా. థ్యాంక్ యూ సార్. మీ క్వశ్చన్ అడగండి ఇప్పుడు. ఎస్, అక్కడ ఉన్న మైక్ దగ్గర. గుడ్ ఈవినింగ్ సార్. మీ విజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, డిజేబుల్ పర్సన్ మీద మీ విజన్ ఏంటి? దయచేసి 3000 చేస్తాం, 5000 చేస్తామని అది చెప్పకండి, విజన్ ఏంటి? మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, మీరు గెలిస్తే ప్రతి ఇయర్ ఇట్లా పెడతారా మీరు మేము అడగడానికి? ఎవ్రీ ఇయర్ ఇదే మీటింగ్, ఇట్లనే స్టేజ్. నేను గెలిచినా గెలవకున్నా, పోటీ చేసినా పోటీ చేయకున్నా, నా సెప్టెంబర్ 5th, ప్రతి సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజు లోకంతో నవయువ భేరి ఖచ్చితంగా ఉంటుంది, ఒకటి. రెండవది, దివ్యాంగులు, అదృష్టం దురదృష్టం మధ్యన ఒక మాట, ఏదైతే మీకున్నటువంటి లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని చూసి జాలిపడి మీకు చేయడం అనేది నేను ఇష్టపడను. కానీ మీకు కావలసిన సౌకర్యాలు అన్ని విధాలా అందించడానికి మాత్రం నేను ముందుంటానని మీకు మాట ఇస్తున్నా. ఎందుకంటే ఒకరికి ఇచ్చి వారికి ఒక సైకిల్ ఇచ్చాం, ఇయరు మిషన్ ఇచ్చాం, కళ్ళు కనపడకపోతే అద్దాలు ఇచ్చాం, కాలు లేకుంటే కట్టిచ్చాం, రెండు కాళ్ళు లేకపోతే కుర్చీ ఇచ్చాం, వాళ్ళకి ఏదో పెన్షన్ ఇచ్చామని చెప్తారు. అది కాదు, వాళ్ళు పర్మనెంట్గా వాళ్లకు వాళ్ళుగా బతికే పరిస్థితిలో తీసుకురావడానికి మాత్రం నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. దయచేసి ఆయన క్వశ్చన్ అడిగిన విధానాన్ని గుర్తుంచుకోండి, అంతూటిగా క్లుప్తంగా అడిగే ప్రయత్నం చేయండి. యా నెక్స్ట్ మైక్ అక్కడ. ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం, మీరు చెప్పండి. హలో అన్న, నమస్కారం అన్న. నమస్కారం. నా పేరు సందీప్, కామారెడ్డి మండలం, రామేశ్వరపల్లి గ్రామం. అయితే విద్యా ఉద్యోగానికి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను. విద్య అనేది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో యువతలో ఉన్నటువంటి యువత మొత్తానికి విద్య అనేది కేవలం ఒక ఉపాధి సంపాదించుకోవడం, ఒక ఉద్యోగం సంపాదించుకోవడం మాత్రమే అని చెప్పేసి తల్లిదండ్రుల మైండ్లోకి, యువత మైండ్లోకి, ఎక్కువ శాతం యువత మైండ్లోకి అదే చొచ్చుకుపోయింది. అదే ఫిక్స్ అయిపోయి ఉన్న వాళ్ళు ఇంట్లో ప్రెషర్ చేసా ఏదో చేసి డబ్బులు తీసుకొని ఎంతో పెద్ద చదువులు చదివి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ఎంతో ప్రయత్నాలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగమే జీవితం అనుకొని ఆ ఉద్యోగం రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న. అట్లా
విద్య అనేది జ్ఞానం కోసమా లేదా విద్య అనేది కేవలం ఉద్యోగం సంపాదించడం కోసమా? అయితే ఉద్యోగం దొరకకపోతే వాళ్ళ ఒక ఆత్మహత్య శరణ్యమా, లేదంటే వారికి ఎలాంటి వేరే మార్గాలు ఏంటి? విద్య అనేది కేవలం జ్ఞానం సంపాదించుకోవడానిక లేదా ఉద్యోగం సంపాదించడానిక? దీన్ని ఈ విషయమై మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? విద్య అనేది జ్ఞానం సంపాదించుకోవడానికి, విద్య అనేది సంస్కారం నేర్చుకోవడానికి, విద్య అనేది సమాజం పట్ల బాధ్యతగా ఉండడానికి, విద్య అనేది తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండడానికి, విద్య అనేది అల్టిమేట్గా చెప్పాలంటే విద్య అనేది ఒక సంస్కారవంతమైన జీవితాన్ని జీవితం గడపడానికి ఉపయోగపడేది విద్య. కానీ ఇది చదివితే ఉద్యోగం రావాలి, ఇది చదివితే ఆ ఉద్యోగం రావాలి అని అంటే, డాక్టర్ చదివిన వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంఆర్ఓలు అయ్యారు, అట్లాగే చదువుకు ఉద్యోగానికి సంబంధం లేని వాళ్ళు సగం మంది ఉన్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. చదువు నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి, తను నేర్చుకునేది అనుభవపూర్వకంగా ఉండాలి, తను ఏదైతే అనుభవించిండో అది 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి తప్ప అది ఉద్యోగం కోసమే చదువుతున్నానని గోల్ పెట్టుకుంటే అది తప్పు. కాబట్టి విద్య అనేది జ్ఞానం కోసం అనేది చెప్తున్నాను. బతుకున్న వారు ఉన్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చూసాం మనము. అయితే వారు ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి ఉన్న ఉద్యోగ ఉన్న విద్య దేనికి పనికి రాకుండా పోతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్లకు ఎలాంటి మార్గదర్శకం? నేను అదే అన్నాను, యాప్ ఒకటి మీకు చూపించాం, వెబ్ పోర్టల్ ఒకటి చూపించాం. ఎవరైతే చదువుకుంటారో 10వ తరగతి డిస్కౌంట్ అయిన డిస్కనెక్ట్ చేసిన వాళ్ళ నుంచి మొదలుకుంటే పిహెచ్డి చేసిన వాళ్ళకు కూడా ప్రభుత్వ పోర్టల్స్ కానీ ప్రైవేట్ పోర్టల్స్ కానీ దానికి వెబ్ పోర్టల్కు అనుసంధానం చేసి ఆ ఉద్యోగ అవకాశాలు మీ ఫోన్ ద్వారానే మా ద్వారా మీరు ఆ సంస్థకి అప్లికేషన్ చేసే పరిస్థితిలో చూస్తానని మొదలే చెప్పాను నేను. థ్యాంక్ యూ సార్. అలాగే దయచేసి కామారెడ్డి నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నల్ని సంధిస్తే ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది. వెనకాల ఒక అమ్మాయి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది సార్. అమ్మాయి నీ క్వశ్చన్ చెప్పు. సార్ నమస్కారం అందరికి. సార్ నా పేరు సౌమ్య, నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్లో చదువుతున్నాను. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చదువుతున్నా. మన కామారెడ్డిలో అకాడమీ ఉంది, స్పోర్ట్స్ అకాడమీ, కాకపోతే అక్కడ టాయిలెట్స్ లేవు, వాటర్ లేవు, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కోచ్ లేడు. కోచ్ లేని ప్లేయర్స్ తయారు కాలేదు సార్. ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే, మన భారతదేశము ఒక ఇప్పటికి ఒలింపిక్లో 10-20 మెడల్స్ కొట్టుండొచ్చు, కాగా మరి అమెరికాలో ఒక అతని ఒక ప్లేయర్ మాత్రమే 50 మెడల్స్ కొడతాడు. మరి మన భారతదేశం మొత్తంలో భారతదేశం మొత్తం కలిసి 20 మెడల్స్ కొట్టింది అంటే, మరి అమెరికాలో ఒక అతను భారతదేశం మొత్తం ఈక్వలా సార్? కాదు కదా, అది తప్పు కదా సార్? అంటే అమెరికా ఎందుకు డెవలప్ అవుతుంది, మన దేశం ఎందుకు డెవలప్ అవుతుంది? మన దేశంలో అకాడమిక్స్ లేవు, కోచ్ లేడు. కోచ్ ఉంటే మనం కూడా పెద్ద స్థాయిలో వెళ్తాం సార్. మనము ఇప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చిన సార్, నేను వచ్చి 3 అవర్స్ అవుతుంది కదా, ఇక్కడ అకాడమీలో కోచ్ లేదు సార్. నాకు ఒకవేళ కోచ్ నాకే కాదు, ఎవరికైనా సరే కోచ్ ఉంటే మేము కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆడగలుగుతాం కదా సార్, మాకు కోచ్ కావాలి కదా సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చదువు మీద ఉన్న శ్రద్ధ స్పోర్ట్స్ మీద చిన్నప్పటి నుంచి ఉండట్లేదు. అక్కడ పోయి చదువుతున్నారు తప్ప ఒక పీఈటీ ఉన్నాడా, ఒక ఫిజికల్ డైరెక్టర్ ఉన్నాడా, ఇక్కడ స్పోర్ట్స్కి ఒక గ్రౌండ్ ఉందా, కనీసం ట్రైనింగ్ ఇస్తారా అని చెప్పి ఒక బైపీసీనో ఒక ఎంపీసీనో లేకుంటే ఒక స్కూల్నో ఎంకటి. రెండవది, స్పోర్ట్స్ పట్ల ఈ రాజకీయంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. 120 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో స్పోర్ట్స్కు ప్రథమ స్థానం పెడితే ఖచ్చితంగా పనికి మాసిన స్కీములు, పనికిరాని డబ్బులు, పనికిరాని ఖర్చులు, కూర్చుండి తిను, ఆఖరికి ఏం చేస్తారంటే అయ్యా సాయంత్రం క్వార్టర్ వస్తుంది, మధ్యాహ్నం లంచ్ వస్తుంది, రాత్రి డిన్నర్ వస్తుంది, నువ్వేం పని చేయకు, నీకు మొత్తం ఇదే ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టే కాలం కూడా అతి త్వరలో ఉంది. ఇలాంటి పరిస్థితిలో మనుషులను పని చెయ్యాలి, నీకు ఈ అవకాశం ఉంది, నువ్వు వ్యవసాయం ఎన్నుకుంటావా, వ్యాపారం ఎన్నుకుంటావా, నువ్వు వైద్య సౌకర్యంలో ఎక్కడైతే పనిచేయాలని అనుకుంటున్నావా అనేది అడగడం మానేసి, నీకు పెన్షన్ కావాలనా, నీకు స్కీమ్ కావాలనా, నీకు కుల సంఘం కావాలనా, నీకు భవనం కావాలనా, నీకు ఆండలు కావాలనా, టెంటు కావాలనా, గుడి మీద మైకు కావాలనా అని అడిగే పరిస్థితికి దిగజారింది. కాబట్టే నేను అనేది, మీ ఊళ్ళల్లోకి ఎవరన్నా వస్తే మేము మాకు కావలసినటువంటి మా ఊర్లో మాకు ఏవైతే కావాలో, ఏ సౌకర్యాలు అయితే కావాలో ఆ సౌకర్యాలు చేస్తా అంటేనే ఈ గ్రామంలో మాట్లాడు అని మాట్లాడినప్పుడు, ఈ యువత అడిగినప్పుడు ఖచ్చితంగా ఈ మార్పు వస్తుంది.
ఈ స్పోర్ట్స్ అనే దానికి ప్రథమ స్థానంలో ఉంటుందమ్మా. నువ్వు అన్నది వాస్తవం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది, డిఎస్ఏ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి ఫండ్స్ ఎలా మొబిలైజ్ అవుతాయంటే, గ్రామ పంచాయతీ నుంచి 5% ట్యాక్స్ ఏదైతే మీరు కడతామో ఆ ట్యాక్స్లో నుంచి 5% డైరెక్టర్ ఆఫ్ సారీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి వెళ్తుంది. కానీ నాకు తెలిసి ఏ గ్రామ పంచాయతీ వాడు అందులో జమ చేయడు డబ్బులు. అక్కడ ఉన్నటువంటి ట్రైనీస్ కానీ వారికి జీతాలు కానీ ఇచ్చే పరిస్థితిలో లేదు. వచ్చినటువంటి ఏవైతే స్పోర్ట్స్ ఫండ్స్ ఉంటాయో అవిటిని కూడా స్కూల్ స్థాయిలో ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ఆడిపించిన పాపన పోలేదు. స్కూల్స్లో ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు కూడా ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఉంటుండే. గ్రామస్థాయి, మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి ఉంటుండే. అందులో ఖచ్చితంగా అన్ని స్కూళ్ళ నుంచి వచ్చిన పిల్లలు ఆడే పరిస్థితి ఉంటుండే. ఒక పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ చేసేది. ఇప్పుడు అన్నీ పోయాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపు నా తరపు నుంచి ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను స్పోర్ట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలనేది నా మనసులోని మాట. మీరు అడిగారని కాదమ్మా, ఎందుకంటే స్కిల్ ఇండియా అంటారు. స్కిల్స్ ఉన్నప్పుడు మనం డెవలప్ కావాలి. ఆ స్కిల్స్ గ్రామస్థాయిలో ఉన్న యువతకు ఉంది కాబట్టి ఆ యువత పక్షాన ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ కోసం నేను ప్రయత్నం చేయడమే కాదు సాధిస్తానని కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ క్వశ్చన్ అడగండి ఇక్కడ మైక్. హలో ఎవరిబడి, గుడ్ ఈవినింగ్. చెప్పండి. రమణన్న గురించి నాకు చాలా ముందే తెలుసు, ముక్కుసూటి మనిషి. రాజకీయాలల్లా ఒదగలేకపోయాడు కారణం రమణన్న ముక్కుసూటితనం. అలా ఒదగలేకపోయాడు, ఏదో మారుస్తాను వచ్చిండు, రాజకీయాలు ఇమడలేక కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంది. ఒకటి అడుగుతా రమణన్న, రిజర్వేషన్కు నేను వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ అనేది ఇంతకుముందు ఒక అమ్మాయి అడిగింది, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు చదువుకుంటారు నీ కొడుకులు, మా వేరే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు చదవరు అనేది. రిజర్వేషన్ అనే దానికి వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ అనేది దేనికి ఇవ్వాలి? 3 ఎకరాల భూమి లేకుంటే 4 ఎకరాలు ఇవ్వండి, చదువుకోవడానికి డబ్బు ఇవ్వండి, బ్యాంకు 1 ఇయర్కి 100,000 రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేయండి, పిహెచ్డి డిగ్రీ అయిపోయేదాకా. కానీ జాబులల్లో కానీ డాక్టర్లలో కానీ ఈ రిజర్వేషన్ నుండి గవర్నమెంట్ స్కూళ్ళలో ఈరోజు పది పిల్లలు చదివిస్తలేమంటే, 6 సబ్జెక్టులు ఉంటే 5 ఐదుగురు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటే ఒక్క టీచరు రిజర్వేషన్ వచ్చిన టీచర్కు 90% టెట్లో 90 వస్తే ఓసీలో కట్ ఆఫ్ మార్కులు వస్తాయి, 60% వచ్చిన జాబ్ చేస్తే ఈ రకం కూడా కొంతమంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించలేకపోతారు. రిజర్వేషన్ అనేది జాబులలో ఉద్యోగాలలో ఈ రకంగా ఉండదు. చదువులో ల్యాండ్ లేని వారికి 3 ఎకరాలు ఇవ్వండి, స్టడీకి సరిపించే స్తోమత లేకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇయర్లీ 100,000 రూపాయలు వాళ్ళకు డొనేషన్ కట్టండి, పిహెచ్డి డిగ్రీ అయిపోయేదాకా. మీరు రాజకీయాల్లో మారుస్తా అని వచ్చి మారుస్తామో సున్నపల్లి, దీని గురించి రిజర్వేషన్ గురించి క్లారిటీగా మీరు ఎమ్మెల్యే అయితే, అంటే ఇప్పుడు మన ప్రభుత్వం కేంద్రం నుండి మీ స్టేట్లో ఉన్న ప్రభుత్వాలలో కొన్ని స్టేట్లలో రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేశారు, యూపీలో చెప్పిండు. రిజర్వేషన్ అనేది లేకుంటే ఇవ్వండి, కానీ ఉద్యోగాలలో మాతో పాటు పోటీగా ఉంటే రిజర్వేషన్లో గవర్నమెంట్ హాస్పిటల్లకు ఎందుకు పంపించమంటే, క్వాలిఫైడ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు చెప్పారు ఇంతకుముందు కేర్ తీసుకుంటారని, కేర్ తీసుకుంటారు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. ఇంతకుముందు మీరు ఏమన్నారు, బీటెక్ ఎంఎస్ చేసి అమెరికా పోతారని మీరే అన్నారు. క్వశ్చన్ ఎందుకు వెళ్తారు ఇక్కడ ఈ పోటీ ప్రపంచం పడలేక బయటకు వెళ్తారు. రిజర్వేషన్ అనేది స్టడీలు ఇవ్వండి, డబ్బులలో ఇవ్వండి, భూమి ఇవ్వండి, కానీ జాబులలో రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు చేయగలుగుతారా? అయితే లాస్ట్ 2 మినిట్స్ ఓన్లీ, క్లోజ్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏమనుకోవద్దు, అందరూ ఇంటికి వెళ్ళాలంటే